హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు టుడేస్ వీడియో క్లాస్ రూమ్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా నౌ యూ ఇన్ థర్డ్ యూనిట్ అప్లెట్ చాప్టర్ టుడే టాపిక్ అప్లెట్ లైఫ్ సైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అప్లెట్ లైఫ్ సైకిల్ ఈ వీడియోని పూర్తిగా వినండి ఈ డయాగ్రామ్ను ఒకసారి ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ ప్రాక్టీస్ చేసిన పేపర్ నాకు వాట్సాప్ చేయగలరు ఓకే నో టుడే టాపిక్ అప్లెట్ లైఫ్ సైకిల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఇంత ముందుకు ఒక థ్రెడ్ లైఫ్ సైకిల్ చూస్తాం థ్రెడ్ లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి స్టేట్సే అప్లెట్ లైఫ్ సైకిల్లో ఉంటాయి కన్ఫ్యూజ్ కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు ఓకే సో ఎవ్రీ జావా అప్లెడ్ హ్యాజ్ ఎ లైఫ్

అప్లెట్ లైఫ్ సైకిల్ అంటాం సో ఎవర్ ఇట్ ఈస్ లోడెడ్ ఇన్ టు ద వెబ్ పేజ్ వెబ్ పేజ్లోకి లోడ్ అయినటువంటి స్టార్టింగ్ పొజిషన్ నుంచి వెబ్ పేజ్లోకి లోడ్ అయ్యే ప్లేస్ టైం నుంచి వెబ్ పేజ్ ఎండ్ అయినప్పుడు వెబ్ పేజ్ నుంచి అప్లెట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ డిస్ట్రాయ్ అయ్యే ప్లేస్ వరకు సమ్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది సో దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ సో ద ఎవ్రీ టైమ్ ద టోటల్ ఆఫ్ లైఫ్ ద అప్లెట్ ఫాల్స్ ఇన్ టు త్రీ స్టేట్స్ త్రీ ఫైవ్ స్టేట్స్ సారీ ఫోర్ స్టేట్స్ ద ఫోర్ స్టేట్స్ వన్ ఇస్ ద బోర్న్ స్టేట్ రన్నింగ్ స్టేట్ ఐడిల్ స్టేట్ డెడ్ స్టేట్ బోర్న్ రన్నింగ్ ఐడిల్ డెడ్ స్టేట్ ఓకే సో నవ్ విల్ సి వన్ బై వన్ ఇన్ ద డయాగ్రామెటికల్ సి వెన్ ఎవర్ వి లోడ్ ద వెబ్ పేజ్ వెబ్ పేజ్ లోడ్ కాగానే ఏం కావాలి అప్లెట్ బ్రౌజర్లోకి లోడ్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆప్లెట్ వెబ్ బ్రౌజర్కి లోడ్ అవుతుంది సో వెబ్ బ్రౌజర్ లోడ్ కావగానే ఆటోమేటికల్గా విట్ విల్ కాల్ ద ఎనిట్ మెథడ్ వెన్ ఎవర్ ఇట్ కాల్ ద ఎనిట్ మెథడ్ దెన్ ఓన్లీ ద వెబ్ బ్రౌజర్ లోడ్స్ ద అప్లెట్ నౌ ద ద బ్రౌజర్ ఆప్లెట్ ఇన్ ఇన్ బోర్న్ స్టేజ్ ఆటోమేటికల్గా వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది ఎనిట్ మెథడ్ కాల్ చేస్తుంది ఎనిట్ మెథడ్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది వెబ్ బ్రౌజర్లోకి ఆప్లెట్ లోడ్ అవుతూ ఉంది ఆ లోడ్ అయినప్పుడు ఏం ఏమొస్తుంది ఇట్ ఈస్ ఇన్ ద బోర్న్ స్టేట్లో ఉంది బోర్న్ స్టేట్లో ఉంది అది ఓకే నెక్స్ట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద బోర్న్ స్టేట్ ఇట్ విల్ ఇన్వోక్ ద స్టార్ట్ మెథడ్ ఇట్ విల్ ఇన్వోక్ ద స్టార్ట్ మెథడ్ సో వెన్ ఎవర్ వి కాల్ ద స్టార్ట్ మెథడ్ ఇట్ విల్ ట్రై టు స్టార్ట్ ద లోడ్ లోడింగ్ స్టార్ట్ అవుతుంది సో ఓన్లీ వెబ్ బ్రౌజర్ లోడ్ కావడానికి ఇనిట్ మెథడ్ ఇనిట్ మెథడ్ కాకుండా అప్లెట్ స్టార్ట్ లైఫ్ అయిపోతుంది అప్డేట్ స్టార్ట్ అయింది దెన్ బాండ్ స్టేట్లో ఉందనుకుంటాం ఇనిట్ మెథడ్ కాల్ కావడానికి సారీ బాండ్ స్టేట్లో ఉండగా ఉండాలంటే ఇన్నిట్ మెథడ్ కాల్ చేయాలి ఫస్ట్ ఇనిషియలైజేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అన్ని బ్యాక్ సైడ్ ఇనిషియలైజేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి దెన్ స్టార్ట్ మెథడ్ కాల్ చేయాలి స్టార్ట్ మెథడ్ కాల్ కాగానే ఏమవుతుంది రన్నింగ్లోకి వచ్చేస్తుంది సో రన్నింగ్లోకి వచ్చేస్తుంది అంటే అప్డేట్ లోడ్ అయిపోతుంది వెబ్ బ్రౌజర్లోకి వెబ్ లోడ్ అవుతుంది లోడ్ కాగానే ఆటోమేటికల్ లో ఇట్ ఈస్ ఇన్ ద రన్నింగ్ స్టేట్ అండ్ విల్ కాల్ ద పెయింట్ మెథడ్ సో స్టార్ట్లో అంటే పెయింట్ అవుట్పెట్ డిస్ అంటే వెబ్ బ్రౌజర్లోకి అప్లెట్ లోడ్ అయిన తర్వాత రన్నింగ్ లోడ్ అయిపోయింది ఎప్పుడు లోడ్ అవుతుంది స్టార్ట్ మెథడ్ కాల్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత ఏం కావాలి అవుట్పుట్ డిస్ప్లే కావాలి అవుట్పుట్ డిస్ప్లే కావాలంటే పెయింట్ మెథడ్ కాల్ చేయాలి సో పెయింట్ మెథడ్ కాల్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ డిస్ప్లే అవుతుందంటే ఏ స్టేజ్లో ఉన్నట్టు రన్నింగ్ స్టేట్లో ఉన్నట్టు డ్యూరింగ్ ద రన్నింగ్ ఓన్లీ ఇట్ విల్ ఇన్ ద పెయింట్ మెథడ్ అప్లెట్ స్టార్ట్ కావాలి దట్ ఈస్ ద బోర్న్ అవుతుంది బోర్న్ అయిన తర్వాత స్టార్ట్ మెథడ్ కాల్ అయ్యి లోడ్ అవుతుంది దట్ ఈస్ ద త్రీ థింగ్స్ అదే ఫస్ట్ అప్లెట్ యాజ్ టు ఇనిషియలైజ్ ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ ఓన్లీ ఇట్ విల్ బి లోడెడ్ ట్రై స్టార్ట్ ద లోడింగ్ వెన్ ఎవర్ ఇట్ స్టార్ట్ ద లోడింగ్ దట్ విల్ బీ కాల్ ద స్టార్ట్ మెథడ్ స్టార్ట్ మెథడ్ ఇన్వోక్ అయిందంటే వెబ్ బ్రౌజర్లోకి అప్లెట్ మొత్తం లోడ్ అయిపోయింది వెబ్ బ్రౌజర్లోకి అప్లెట్ డిస్ప్లే అవు లోడ్ అయింది లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి అవుట్పుట్ డిస్ప్లే చేయాలి అవుట్పుట్ డిస్ప్లే చేయడం పెయింట్ మెథడ్ ఓకే సో ఇట్ ఈజ్ ఇన్ ద రన్నింగ్ పెయింట్ మెథడ్ కాల్ అవుతుందంటే అవుట్పుట్ డిస్ప్లే అయింది అవుట్పుట్ డిస్ప్లే అయిందంటే దట్ ఈజ్ ద రన్నింగ్ మెథడ్లో ఉంది సో వెబ్ బ్రౌజర్ నుంచి నేను నెక్స్ట్ వెబ్ పేజ్లోకి వెళ్ళాను లేదా వెబ్ బ్రౌజర్ని మినిమైజ్ చేశాను ఎప్పుడైతే మినిమైజ్ చేసినా దట్ ఈజ్ ఇన్ ద ఐడిల్ స్టేట్ సో ఐడిల్ స్టేట్ ఎప్పుడవు ఆటోమేటిక్గా స్టాప్ మెథడ్ కాల్ అవుతుంది స్టాప్ మెథడ్ కాల్ కాగానే ఐడిల్ స్టేట్ అవుతుంది మినిమైజ్ చేసినటువంటి వెబ్ బ్రౌజర్ని మళ్ళీ మ్యాక్సిమైజ్ చేశాను మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ మెథడ్ కాల్ అవుతుంది పెయింట్ మెథడ్ కాల్ అవుతుంది అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది ఓకే ఈ రన్నింగ్ స్టేట్ నుంచి ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్ మీద ఇంటూ బటన్ క్లిక్ చేశానో డిస్ట్రాయ్ మెదడ్ కాల్ అవుతుంది ఆటోమేటికల్గా డెడ్ స్టేట్కి వచ్చేస్తుంది లేదా వెబ్ బ్రౌజర్ మినిమైజ్ చేసినటువంటి వెబ్ బ్రౌజర్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ చేయచ్చు అప్పుడు డిస్ట్రాయ్ మెథడ్ కాల్ అవుతుంది ఆటోమేటిక్గా డెడ్ స్టేట్కి వచ్చేస్తుంది అంటే థ్రెడ్ ఇస్ ఆప్లెట్ ఇస్ డెడ్ సో ఇక్కడ ప్రిమేచర్ డెత్ న్యాచురల్ డెత్ అనేది ఉండదు సింగిల్ డెత్ సింగిల్ డెడ్ సో ఆటోమేటికల్గా అప్లెడ్ అనేది ఎండ్ కాదు వెబ్ బ్రౌజర్ ఎండ్ చేసినప్పుడే ఎండ్ అవుతుంది వెబ్ బ్రౌజర్ ఎగ్జిట్ చేసినప్పుడే ఎండ్ అవుతుంది థ్రెడ్ అనేది మనం జనరల్గా ఆటోమేటికల్ కూడా ఎండ్ అవుతుంది ఎప్పుడు రన్ రన్ మెథర్ కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటికల్గా ఎండ్ అవుతుంది బట్ ఇక్కడ అట్లా కాదు అప్లెట్ ఆల్వేస్ రన్ అవుతూనే ఉంటుంది అవుట్పుట్ డిస్ప్లే చేసి అంటే వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయినంత సేపు అప్లెట్ రన్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ టైమ్ ఇట్ విల్ కాల్ ద పెయింట్ మీద కాల్ అవుతూనే ఉంది రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది సో దట్ ఈస్ అప్లెట్ లైఫ్ సైకిల్ సో సీ సి స్టేట్ అండ్ అప్లెట్ ఎంటర్స్ ద స్టేట్ వెన్ ఇట్ ఈస్ ఫస్ట్ లోడెడ్ వెబ్ బ్రౌజర్లకు ఫస్ట్ లోడ్ కాగానే ఏమవుతుంది స్టేట్ అవుతుంది సో ద యూనిట్ మెథడ్ విల్ బి ఇన్వోక్డ్ ఆటోమేటికల్లీ ఆటోమేటిక్ ఇన్వోక్ అవుతుంది మనం చేయాల్సిన అవసరం లేదు వెబ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుంది ఈవెన్ దో దర్ ఇస్ నో యూనిట్ మెథడ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ లో మెథడ్ లేకున్నా ఎనిట్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది జనరల్గా యూనిట్ మెథడ్ లో ఏమే ఎలాంటి కోడ్ రాస్తాం సార్ అంటే ఇనిషియలైజేషన్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్స్ కానీ అలాంటివి రాయడం జరుగుతుంది ఓకే సో యూనిట్ మెథడ్ విల్ బి ఓవర్ ఇన్ అప్లైడ్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ నీడెడ్ బై ద అప్లైడ్ ప్రోగ్రామ్ ఆర్ టు సెట్ ద ఇనిషియల్ వాల్యూస్ ఆర్ సెట్ కలర్స్ ఇవన్నీ కలర్స్ చేసుకోవడానికి యూనిట్ మెథడ్ని మనం కాల్ చేయొచ్చు సో డ్యూరింగ్ ది ఎంటైర్ లైఫ్ సైకిల్ ద ప్లేట్ గోస్ టు ద బాండ్ స్టేట్ ఓన్లీ వన్ టైం అంటే ఫస్ట్ లోడ్ అయ్యేటప్పుడే బాండ్ స్టేట్లో ఉంటుంది అంటే ఇనిషియలైజేషన్ మెథడ్ ఓన్లీ వన్ టైమే ఇన్వోక్ అవుతుంది సో నెక్స్ట్ ఈజ్ ద రన్నింగ్ స్టేట్ ద రన్నింగ్ స్టేట్ మీన్స్ ద ద రన్నింగ్ స్టేట్ బై కాలింగ్ ద స్టార్ట్ మెథడ్ అంటే బాండ్ స్టేట్లో ఉన్నటువంటి ఆ ప్లేట్ రన్నింగ్ స్టేట్లోకి రావాలంటే ఏ మెథడ్ కాల్ కావాలి స్టార్ట్ మెథడ్ కాల్ అవుతుంది

అండ్ ఆప్లెట్ ఆల్సో ఎంటర్స్ ద రన్నింగ్ స్టేట్ ఫ్రమ్ ఐడిల్ స్టేట్ ఆల్సో ఐడిల్ స్టేట్ నుంచి కాలింగ్ మెథడ్ ఐడిల్ స్టేట్ నుంచి స్టార్ట్ మెథడ్ కాల్ చేసి రన్నింగ్ స్టేట్లోకి రావచ్చు అంటే బార్న్ అయి ఉన్నటువంటి ఆప్లెట్ రన్నింగ్లోకి రావచ్చు ఐడిల్లో ఉన్నటువంటి ఆప్లెట్ రన్నింగ్లోకి రావచ్చు ఇక్కడ కూడా స్టార్ట్ మెథడ్ కాల్ చేయాలి ఇక్కడ కూడా స్టార్ట్ మెథడే కాల్ చేస్తాం నెక్స్ట్ ఐడిల్ స్టేట్ సో అండ్ ఆప్లెట్ ఎంటర్స్ ద ఐడిల్ స్టేట్ వెన్ ఇట్ ఈస్ ఫస్ట్ వెన్ ఇట్ ఇస్ స్టాప్డ్ ఫ్రమ్ రన్నింగ్ బై కాలింగ్ స్టాప్ మెథడ్ స్టాప్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది సార్ అని అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాము ఇక్కడ మనకు మినిమైజ్ బటన్ ఉంది మినిమైజ్ చేస్తాం లేదా హైపర్ లింక్స్ కాన్సెప్ట్ ద్వారా ఈ వెబ్ పేజ్ నుంచి ఎనదర్ వెబ్ పేజ్లోకి లోడ్ మూవ్ అయిపోతాం ఒక వెబ్ పేజ్ నుంచి ఎనదర్ వెబ్ పేజ్కి మూవ్ అయిపోతాం మూవ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది ఆల్రెడీ ఉన్నటువంటిది ఐడిల్లోకి వెళ్ళిపోతుంది ఐడిల్లోకి వెళ్ళిపోతుంది ఓకే స్టాప్ మీదకి కాల్ చేస్తుంది ఐడిల్లో మెదడుకి కాల్ అయిపోతుంది ఐడిల్కి వెళ్ళిపోతుంది అంటే దట్ ఈస్ నాట్ డెడ్ అన్నట్టు ఐడిల్లో జస్ట్ బ్లాక్డ్ స్టేట్లో ఉన్నట్టు యూ కెన్ సే దట్ బ్లాక్డ్ స్టేట్ నెక్స్ట్ స్టాప్ మీద ఆటోమేటికల్గా కాల్ అవుతుంది నెక్స్ట్ డెడ్ స్టేట్ అండ్ అప్లెట్ ఎంటర్స్ ద డెడ్ స్టేట్ వెన్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమోరీ సో ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్ని క్లోజ్ చేస్తామో ఎగ్జిట్ చేస్తామో ఆటోమేటికల్గా డిస్ట్రాయ్ మీద కాల్ అవుతుంది డిస్ట్రాయ్ మీద కాల్ అయ్యి దానికి వెబ్ బ్రౌజర్ను డెడ్ అప్లెట్ అనేది డెడ్ స్టేట్లోకి మూవ్ అయిపోతుంది సో దిస్ ఈజ్ ఏ అ డెడ్ స్టేట్ సో దీస్ ఆర్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ అప్లైట్ దిస్ ఆర్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అండ్ అప్లైట్ సేమ్ టైమ్స్ దిజ్ లాస్ట్గా ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ద అప్లైట్ అంటే మనం అప్లెట్ క్లాస్ గురించి డిస్కషన్ చేసాము సో నెక్స్ట్ ఇక్కడ అప్లెట్ లైఫ్ సైకిల్ సేమ్ అవే మెథడ్స్తోనే బిహేవియర్ బిహేవియర్ని డిఫైన్ చేసినాయి ఆ బిహేవియర్ని ఇక్కడ మనం ఏమంటున్నాము సిరీస్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం దో స్టేట్స్ ఆర్ కోల్డ్ ఐజ్ ఏ అప్లెట్ లైఫ్ సైకిల్ ఓకే సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద డయాగ్రామ్ ఆఫ్ ద అప్లెట్ లైఫ్ సైకిల్ అండ్ థ్రెడ్ లైఫ్ సైకిల్ మేక్ మోర్ ప్రాక్టీస్ ఓకే సో నెక్స్ట్ విల్ సీ ద సమ్ కామన్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ డిస్ప్లేయింగ్ అవుట్పుట్ అంటే మనము పెయింట్ మెథడ్లు ఇప్పటివరకు ఏమేమి యూజ్ చేసాము డ్రాస్టింగ్ ఒకటే యూజ్ చేసాం అపార్ట్ ఫ్రమ్ ద డ్రాస్ట్రింగ్ యూ కెన్ యూజ్ డ్రాస్ట్రింగ్ మెథడ్ యూజ్ చేస్తాం స్ట్రింగ్ మెథడ్ అయితే గ్రాఫిక్స్ క్లాస్కి సంబంధించిన మెథడ్ ఓకే సో ఇట్ విల్ డిస్ప్లే స్ట్రింగ్ వాల్యూ నాట్ ఆర్ ఎస్టీఆర్ఐ స్పెల్లింగ్ తప్పటి చూడండి స్ట్రింగ్ అండ్ అప్లెట్ అప్లెట్ ఒక స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది సో దెన్ మెథడ్ ఇలా ఉంటుంది వాయ్ డ్రాస్ట్రింగ్ స్ట్రింగ్ మెసేజ్ ఇంట్ ఏ ఇంట్ బి ఎంఎస్జి అనేది మెసేజ్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద స్ట్రింగ్ ఏ అనేది ఎక్స్ యాక్సెస్ ఎక్స్ కామ వై కోఆర్డినేట్స్ ఏ కామ బి సో అంటే ఈ ఇది అప్లేట్లో ఎక్కడైతే టెక్స్ట్ డిస్ప్లే అది ఎక్స్పోజిషన్ వైప్లెస్ అందించినటువంటిది నెక్స్ట్ సెట్ బ్యాక్గ్రౌండ్ సెట్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యా అప్లెట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేయాలి సో ఫర్ దట్ వన్ దర్ ఇస్ అ క్లాస్ కాల్ ఈజ్ ఎ కాంపోనెంట్ క్లాస్ ఇస్ దేర్ సో ఈ కాంపోనెంట్స్ క్లాస్లో సెట్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆబ్జెక్ట్ మెథడ్ ఉంది బై మై యూజింగ్ సెట్ బ్యాక్గ్రౌండ్ మెథడ్ వీ కెన్ డిస్ప్లే దా బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద అప్లెట్ ఉండవు బై డిఫాల్ట్ వైట్ కలర్ వస్తుంది చేంజ్ చేసుకోవచ్చు దీనికి ఏమో పారామీటర్స్ తీసుకుంటుంది సార్ అంటే సిఓఎఎల్ఓఆర్ సారీ సిఓఎల్ఓఆర్ అనే ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్ ఆబ్జెక్ట్ మాత్రమే కాదు నేను ఇక్కడ డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ రెడ్ గ్రీను బ్లూ అని ఛాన్స్ లేదు సార్ కలర్ అనే ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్లో రెడ్ గ్రీను బ్లూ పింక్ అనే ఒక ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రీడిఫైన్ కాన్స్టెన్స్ ఈ వాల్యూస్ ఇలానే ఇవ్వాలి కలర్ డాట్ రెడ్ కలర్ డాట్ గ్రీను కలర్ డాట్ బ్లూ కలర్ డాట్ పింక్ అనే ఇవ్వాలి నేను డైరెక్ట్ రెడ్ గ్రీన్ బ్లూ ఇస్తే కాదు ఓకే ఈ రెడ్ గ్రీన్ బ్లూ అనేది కాన్స్టెంట్స్ ఎలాంటి కాన్స్టెంట్స్ స్టాటిక్ కాన్స్టెంట్స్ స్టాటిక్ కీవర్డ్స్ని ఎలా యూజ్ చేస్తాము కలరు అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసి చేసాము ఆర్ ద స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ స్టాటిక్ అండ్ ఫైనల్ వేరియబుల్స్ దు స్టాటిక్ అండ్ ఫైనల్ వేరియబుల్స్ కెన్ బి యా క్లా విత్ ద క్లాస్ నేమ్ ఓన్లీ ఓకే నెక్స్ట్ ఫోర్ గ్రౌండ్ కలర్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ టెక్స్ట్ డిస్ప్లే చేస్తుంది కదా టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే ఇది సెట్ ఫోగ్రౌండ్ కలర్ సెట్ ఫోర్ గ్రౌండ్ కలర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా కలరు స్పెల్లింగ్ ఉండేది కలరు ఇక్కడ కూడా టు గీ ద కలర్ లైక్ దట్ ఓన్లీ సో ఈ రెండు కూడా బ్యాక్గ్రౌండ్ జనరల్గా ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఫోర్ గ్రౌండ్ కలర్ కానీ రెండు స్టార్ట్ మెథడ్ని ఓవర్ అయిట్ చేసి స్టార్ట్ మెథడ్లో ఇన్షలైజ్ చేస్తారు లేదా యూనిట్ మెథడ్లో ఇన్షలైజ్ చేసి పెడతారు లేదా ఈవెన్ పెయింట్ మెథడ్లో కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఫైనల్లీ షో స్టేటస్ అంటే అప్లెట్ స్టే జనరల్గా అప్లెడ్ బాడీలో కాకుండా అప్లెట్ విండో ఉంటుంది కదా ఈ విండోలో కాకుండా ఇక్కడ స్టేటస్లో టెక్స్ట్ డిస్ప్లే చేయొచ్చు అప్పుడు మనము రైట్ షో స్టేటస్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ మెసేజ్ ఉంటుంది దిస్ ఇస్ అప్లెట్ క్లాస్ లైఫ్లో డైరెక్ట్ షో స్ట్రింగ్ డాడర్ ఆబ్జెక్ట్ అవసరం లేదు ఓకే సో గివెన్ గివ్ ఎన్ అనదర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇయర్ ఐ చేంజ్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేశాను టెక్స్ట్ కలర్ చేంజ్ చేశాను నెక్స్ట్ వెల్కమ్ టు నల్గొండ అనే ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తాను ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చేస్తుంది టెక్స్ట్ కలర్ రెడ్లో వెల్కమ్ నల్గొండ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సెస్ సేమ్ ఉన్నది వై యాక్సెస్ చే డిఫరెంట్ ఉంది అది అంటే ఎక్స్ యాక్సెస్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సెస్ ఇక్కడ ఇక్కడ నుంచి ఫిఫ్టీ డిస్టెన్స్లో వెల్కమ్ అనేది వచ్చేస్తుంది ఆ వెల్కమ్ తర్వాత నల్గొండ అనేది రావడం జరుగుతుంది ఆ సిక్స్ సెవెంటీ డిఫరెన్సెస్ సో దీన్ని ఎలా రన్ చేయాలంటే ఇది అప్లెట్ యొక్క ట్యాగు దిస్ ఇస్ అ టోటల్లీ సోర్స్ ప్రోగ్రామ్ దీన్ని ఎలా సేవ్ చేయాలి డెమో అప్లెట్ డాట్ జావా డెమో అప్లెట్ డాట్ జావాతో సేవ్ చేస్తాము ఎలా రన్ చేయాలి అప్లెట్ వ్యూయర్ స్పేస్ డెమో అప్లెట్ డాట్ జావాతో రన్ చేస్తాం దిస్ ఈజ్ ఎ అప్లెట్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ ఎ సింపుల్ అబౌట్ ద అప్లెట్ ప్రోగ్రామ్ సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ టాపిక్ ఓకే స్టూడెంట్స్